గౌరవ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, సోదరిమణి మంజుశ్రీ గారు, హనుమంతరావు గారు, వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు, మీడియా మిత్రులు, అందరికీ నమస్కారం. కూర్చోండి. ఇది ప్రెస్ మీటే కదా, పబ్లిక్ మీటింగ్ లాగా చేస్తాం మరి. ఓకే, చాలా సంతోషం. ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి గారు బహుశా ఎమ్మెల్యే అయినా గత 6 సంవత్సరాలుగా ప్రతిరోజు కలవరిచ్చే పని ఏంటంటే బీరంగూడ రోడ్డు. బహుశా నన్ను ఆయన కేటీఆర్ గారిని నన్ను 50 సార్లైనా అడిగి ఉంటాడు ఈ రోడ్డు బాగు చేయాలి. ఈ రోడ్డు చేస్తే మా పటాన్చెరువు నియోజకవర్గ ప్రజలందరి కోరిక తీర్చినట్టు అవుతుందని. వాస్తవానికి ఆయన అడిగిన చాలా పనులు గత 5 సంవత్సరాల్లో చేశాం. పటాన్చెరువు మార్కెట్ రోడ్డు మీద ఉండేది, హైవే మీద. మాకు మంచి స్థలం ఇచ్చి ఒక మార్కెట్ యార్డ్ కట్టాలని వారు కోరితే 50 ఏళ్లుగా పరిష్కారం కానటువంటి పనిని ఒక మంచి మార్కెట్ యార్డ్ను పటాన్చెరువులో ఏర్పాటు చేయడం జరిగింది. రెండవసారి వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు పటాన్చెరువు వచ్చినప్పుడు వారు అడిగిన ఒకే ఒక్క పని ముఖ్యమంత్రి గారిని బీరంగూడ రోడ్డు కావాలని. ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మొన్న శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు మన మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు అడగగానే, వాస్తవానికి ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజల యొక్క కోరికను దృష్టిలో పెట్టుకుని ఈ బీరంగూడ రోడ్డుకు 49 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ఆ రోడ్డును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పటాన్చెరువు నియోజకవర్గ ప్రజల పక్షాన, అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాటర్ ట్యాంక్ జిఎల్ఎస్ఆర్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అమీన్పూర్లో ఒక సభకు వచ్చాం. అమీన్పూర్లో మీటింగ్ అయ్యేటప్పుడు జనం అంతా ఒకటే అడిగిండ్రు, మాకేమొద్దు, మంచినీళ్ళు ఇస్తే చాలు అన్నారు. మాకేం పక్కర్లేదు, నీళ్లు లేక అమీన్పూర్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, 2000 ఫీట్లేస్తే కూడా బోర్లు పట్టలేవు, మాకు నీళ్లు కావాలి అని అడిగారు. కానీ ఇవాళ నీళ్లు వచ్చినాయంటే తెలంగాణ రావడం వల్ల వచ్చినాయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల వచ్చినాయి. 30 లక్షల లీటర్ల జిఎల్ఎస్ఆర్ ను ఇవాళ అమీన్పూర్ లో కట్టడం ద్వారా ఈ చుట్టూ 67 కాలనీలకు శాశ్వతంగా మంచినీళ్ల సమస్య పరిష్కారమైంది. ఒకటి కాదు, రెండు కాదు. అప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, ఒక చిన్న ఓఎస్ఎస్ఆర్, ఒక బోరింగ్, ఒక మోటార్ పెట్టే దానికి పెద్ద ఇనాగ్రేషన్. అది మళ్ళీ 15 రోజులు పనిచేస్తే 15 రోజులు పనిచేయదు. కానీ ఈరోజు 61 కోట్ల రూపాయలతోని ఈ జిఎల్ఎస్ఆర్ నిర్మాణం చేసి 67 కాలనీలకు శాశ్వతంగా మంచినీళ్ల పరిష్కారం చేయడం జరిగింది. అప్పుడెప్పుడైనా నీళ్ళు ఇస్తే 3 రోజులకు 5 రోజులకు నల్లు వచ్చేది. ఆ 3 రోజులకు నల్లు వస్తే కూడా బోరింగ్ నీళ్లు, ఉప్పు నీళ్లు, అవి కూడా మనకు 45 లీటర్లు ఒక మనిషికి వచ్చేది. కానీ ఈరోజు జిహెచ్ఎంసీలో ఎట్లయితే ఇస్తున్నామో మన అమీన్పూర్ లో కూడా 165 లీటర్లు ప్రతి మనిషికి ప్రతిరోజు కూడా స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు వచ్చే విధంగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. బహుశా నిజంగా మా అమీన్పూర్ అక్క చెల్లెలకు ఇవాళ నిజమైన పండగ దినం. నా దృష్టిలో నిజంగా ఇవాళ బతుకమ్మ పండుగ, దసరా పండుగ, సంక్రాంతి పండుగ, అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత సంతోషం ఉంటుందో మా అమీన్పూర్ అక్క చెల్లెలకు ఈరోజు అంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మహిళలకు తెలుసు నీళ్ళ బాధ ఏందో, మోసేవాడికే బరువు తెలుస్తుంది అన్నట్టు ప్రతిరోజు మంచినీళ్ళ గురించి బాధపడే మహిళలకు ఇగో ఇవ్వాలతో ఒక శాశ్వతమైనటువంటి ఉపశమనాన్ని కలిగించడం జరిగింది. అందుకే ఇవాళ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. దేశంలో అందరు ఏమంటున్నారు, తెలంగాణ మోడల్, మన మిషన్ భగీరథ పథకం దేశానికే రోల్ మోడల్ అయిపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు ఏమంటున్నారంటే, మేము కూడా తెలంగాణ లెక్క మిషన్ భగీరథ పథకం తెస్తాం,
తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద కంట్రీ. ఒక్క మంచినీళ్లలోనే కాదు, రైతు బంధులో దేశానికి మోడల్, మిషన్ కాకతీయలో దేశానికి మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం చేయడంలో దేశానికి మోడల్, ఇలా అనేక పథకాల్లో దేశానికి కొత్త కొత్త పథకాలను ఇస్తూ ఒక దిక్సూచిగా మారింది ఇవాళ మన కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఈ మంచినీళ్ల సమస్య ముఖ్యంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ మనకు 12 OHSR ఒక పటాన్ చెరువు నియోజకవర్గంలో కట్టాం. పటాన్ చెరువు నియోజకవర్గంలో కట్టిన GLSR OHSR యొక్క సామర్థ్యం 50 లక్షల లీటర్లు. ఇంతకుముందు మొత్తం పటాన్ చెరువులో కలిపి 5 లక్షల లీటర్లు ఉండేది. 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని 50 లక్షల లీటర్లకు ఈరోజు మనం పెంచుకోవడం ద్వారా ఇక రాబోయే ఏళ్ళలో ఇంకొక 20 ఏళ్ల దాకా కూడా మంచినీళ్ళ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని మనం GLSR OHSR నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా పైప్ లైన్లు కూడా వేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క మంచినీళ్ళ ట్యాంకు మన HMWS అధికారులు ఇంజనీర్లు కూడా చాలా బాగా కష్టపడి వేగవంతంగా చేసినందుకు MD గారు దానం కిషోర్ గారికి, వారి ED కి, వారి ఇంజనీర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజానికి అప్పుడు ఒక చిన్న చిన్న స్కీమ్ చేయాలంటేనే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తాను, కానీ మన అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాత్రింబవళ్ళు కష్టపడి యుద్ధ ప్రాతిపదికన 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా నల్లాబెట్టి మంచినీళ్ళు అందించి చరిత్రను తిరగరాయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ GLSR ట్యాంకు చుట్టూ కూడా 10 ఎకరాల స్థలం ఇచ్చాం. ఇప్పుడే MD గారిని కోరినాం, దాన్ని ఒక మంచి పార్కుగా డెవలప్ చేయాలని చెప్పినాం. ఆ GLSR ట్యాంకు చుట్టూ 1 కోటి రూపాయలు మంజూరు చేసి ఒక మంచి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, చక్కటి పార్కుగా కూడా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి MD గారిని ఆదేశించినాం. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు అమీన్పూర్ నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ఏర్పడడం వల్లనే ఇవాళ అమీన్పూర్ ఇంత బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకనాడు చిన్న గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి అమీన్పూర్ను ఇవాళ మున్సిపాలిటీగా చేసుకున్నాం, ఒక మండలంగా ఏర్పాటు చేసుకున్నాం, మంచినీటి సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఇవాళ అమీన్పూర్కు అతి ముఖ్యమైన బీరంగూడ రోడ్డును కూడా 50 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అంటే ఇవాళ అభివృద్ధి అనేది చాలా వేగంగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమీన్పూర్ ప్రాంతంలో మన పటాన్ చెరువు నియోజకవర్గంలో GO 58-59 కింద కూడా 5,000 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూలగొట్టే పరిస్థితి ఉండే, MR రెవెన్యూ అధికారులు వచ్చి పేదలు గుడిసెలేసుకుంటే, ఇల్లు కట్టుకుంటే కూలగొట్టినటువంటి ప్రభుత్వాలు అయితే ఆ పేదలను ఇంటి వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ TRS ప్రభుత్వం. GO 58-59 కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళు ఈరోజు ఒక ఇంటి వాళ్ళని చేసింది TRS ప్రభుత్వం. ఆ పథకం కిందనే మన పటాన్ చెరువు నియోజకవర్గంలో కూడా దాదాపు 5,000 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పటాన్ చెరువుకు మరి పెద్ద ఎత్తున ఇవ్వబోతా ఉన్నాం. లక్కీలీ GHMC రావడం వల్ల MLA గారికి డబుల్ ధమాకా వచ్చింది పటాన్ చెరువుకు. ఇటు MLAగా కోటా తీసుకున్నాడు, అటు GHMC కూడా కోటా తీసుకున్నాడు. నిజానికి అవసరం కూడా. పటాన్ చెరువు ఏంటంటే మా నియోజకవర్గాల్లో 2 లక్షల ఓట్లుంటాయి, ఈడ 5 లక్షల ఓట్లుంటాయి, 4.5 లక్షల ఓట్లుంటాయి, జనాభా ఎక్కువ, మరి పేదవాళ్ళు కూడా ఎక్కువ. అందువల్ల మరిన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా త్వరలోనే ఇక్కడ మంజూరు చేయబోతున్నాం. ముఖ్యంగా ఆల్రెడీ కట్టడం జరిగింది. మరి ఈ డబుల్ బెడ్రూమ్లు GHMC కట్టే దాంట్లో కూడా కొంత కోటాయిస్తూ మరి మన పటాన్ చెరువు నియోజకవర్గంలో కూడా పేదలకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తాం. అది అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. నిజమైన పేదలకు అర్హులైన వాళ్ళకే ఇస్తారు తప్ప అందులో ఎట్లాంటి పైరవులకు కానీ మరి అవకాశం లేనే లేదు. త్వరలోనే పేదలందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా మంచి కార్యక్రమాలు రెండూ జరిగినాయి. మన మంత్రి గారు KTR గారు కూడా ఒక అత్యవసరమైన సమావేశం ఉండి వారు ఈరోజు రాలేకపోయినప్పటికీ కూడా మరి వారు ఈరోజు అడగగానే ఈ బీరంగూడ రోడ్ శాంక్షన్ చేయడం, మరి ట్యాంకు ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మహిపాల్ రెడ్డి గారు కోరినట్టు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని
అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటామని, అట్లే ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఒకటి అవసరం ఉంది. నిజానికి ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ పాలసీని కూడా దేబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి దాకా పోవాలంటే ఇబ్బంది అవుతా ఉంది చిన్న చిన్న రిజిస్ట్రేషన్లకు. సో కొత్త రెవెన్యూ పాలసీ వస్తే ఎక్కడి దక్కడనే మనకు ప్రతి మండలాల్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి అమీన్పూర్ అక్కా చెల్లెలకు మరి ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే ఈ 61 కోట్ల రూపాయల జీఎల్ఎస్ఆర్ ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు అమీన్పూర్ మహిళా సమాఖ్య వాళ్ళు చిన్న మెమోటో ఇస్తారట అన్న, స్వీకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నా. యాదవ్ సంఘం అలాండి, యాదవ్ సంఘం వాళ్ళు బస్వరాజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.